टीआरएस पार्टी कार्यकर्ता व्यक्तिगत विभेदालनु पार्टी की अंटगट्टकूडदनि संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर पार्टी कार्यकर्तलनु आदेशिंचारु। पेद्दपल्ली जिल्ला धर्मारा मंडल केंद्रंलो एर्पाटु चेसिन टीआरएस पार्टी कार्यालय प्रारंभोत्सवंलो पाल्गोन्न आयन कार्यकर्तलु पार्टी कोसं सैनिकुल्ला पनि चेयालि गानी व्यक्तिगत विषयालतो गोडवलु पेट्टुकोनि पार्टी की चेड्ड पेरु तीसुकुरावद्दनि मंत्री कोप्पुल कार्यकर्तलनु हेच्चरिंचारु। पेद्दपल्ली जिल्ला धर्मारं मंडल केंद्रंलो एर्पाटु चेसिन टीआरएस पार्टी मंडल कार्यालयान्नि संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर प्रारंभिंचारु। मोदटगा कार्यालय आवरणलो टीआरएस पार्टी जेंडानु आयन आविष्करिंचारु। आ तर्वात पार्टी कार्यालयान्नि रिब्बन कट चेसि मंत्री प्रारंभिंचिन तर्वात अक्कडे एर्पाटु चेसिन समावेशंलो आयन पाल्गोन्नारु। మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 150 మంది ఇతర పార్టీకి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరగా వారికి పార్టీ కండవతో మంత్రి కొప్పుల టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు। కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు। వ్యక్తిగత తగాదాలో పార్టీకి నష్టం కలగకుండా చూడాలని సెల్ఫ్ ఈగోలను పక్కన పెట్టి పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని ఆదేశించారు। పర్సనల్ గొడవలతో పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తే ఉపేక్షించేది లేదని కార్యకర్తలను హెచ్చరించారు। అందరూ కలిసి కట్టుగా పని చేస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు। ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని చేసుకున్నాం। ఉండే ప్రగతి పేరిట గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి। ఒక ఊర్లో ఈ హంగు లేదు అని చెప్పకుండా మరి అన్ని రకాల సౌకర్యాలు గ్రామంలో జరుగుతున్నాయి। ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తూ ఇది ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరగనటువంటి బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం। ముఖ్యమంత్రి గారు మరి అంత గొప్పగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 8 ఏళ్లలో అద్భుతంగా మరి రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి। ఇలా దేశానికే దిక్సూచి మనం చేయండి, పార్టీ కోసం పని చేయండి। ఇవన్నీ కూడా పాటించిన నాడు మీ పార్టీని ఎవరు ముట్టే పరిస్థితి కూడా లేదు। కట్టగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, పార్టీని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం। మన నాయకుడు కేసీఆర్ మీకు లోకల్ గా ఎవరికేమన్న ఉండని మీరు కొట్లాడుకుంటే కొట్లాడుకో, ఆ పంచాయతీ కేసీఆర్ గారికి సంబంధం లేదు। అభివృద్ధిని కోరుకుంటాం, ప్రజల యొక్క బాగోగులను కోరుకుంటాం।